సమయం లేదు మిత్రం, మా బాలయ్య హ్యాట్రిక్ కొట్టాడు. సినిమా అయితే మాత్రం నాకు బాగా అనిపించింది అన్న, ఎందుకంటే ఒక 200 కోట్ల సినిమా అన్నమాట ఇది. అంటే ఈసారి బాలయ్య స్టైల్ సినిమా అయితే జరగలేదు, అనిల్ రావుడి స్టైల్ లో జరిగింది సినిమాని. బాలయ్యలో ఓవర్ బిల్డప్ లో ఓవర్ ఫైట్లు గట్ట లేకుండా సింపుల్ గా కలపరంగా తీసుకెళ్లారు. అలాగే అవసరమైనప్పుడు మంచి ఫైట్లు పెట్టారు, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇందులో బాలయ్య స్టైల్ భిన్నంగా సినిమా ఉందన్న. ఆ ప్రతి ఆడపిల్ల పెరగాలి, ఆడపిల్ల ఉన్న తండ్రులు ఏమన్నా అయితే ఆడపిల్ల చూసుకోవాలి, మోగొడితే ఎలాగైతే చూసుకున్నా అలాగే ఆడపిల్ల చూసుకోవాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, ఆడపిల్ల స్ట్రాంగ్ గా పెంచాలని ఒక ఆడపిల్ల తండ్రులకి అయితే మంచి మెసేజ్ ఉంటే సినిమా అన్నమాట. చాలా ఒక సొసైటీకి సంబంధించిన సినిమా ఇది. భగవత్ కేసరి డైలాగ్స్ అయితే బాగా కుదిరింది తెలంగాణ యాసలో పాటు. అక్కడ కూడా తెరబడ్డాడు అనిపించింది, కానీ ఎక్కడ కూడా యాక్టింగ్ లో కానీ తెలంగాణ డైలాగ్స్ కానీ ఎక్కడ కూడా మాకు ఎంత బోరేమో అనిపించలేదు. బట్ డైలాగులు కూడా బాగున్నాయి. అంటే నీ వెనకాల సీఎం ఉన్నాడా లేదా పిఎం ఉన్నాడు అని చూసుకోకూడదు, నీ వెనకాల ఎవడన్నా చూసి నువ్వు ఎంపీ కాదు చెప్పాలి తప్ప నీ వెనకాల ఎవడన్నా చెప్పుకోకూడదు అని డైలాగ్ అయితే మాత్రం భూజ్ వంశ అనమాట. ఇంక ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం బాలయ్య స్టైల్లో వేరే లెవెల్ లో ఉంటుంది అనమాట. ఒక యాక్షన్ ఎపిసోడ్ క్లైమాక్స్ ఇద్దరు శ్రీలీల అండ్ బాలకృష్ణ గారు ఫైట్ అయితే సూపర్ సూపర్ అనమాట. ఇంక తమను బ్యాక్గ్రౌండ్ కోసం మాట్లాడితే తమను బ్యాక్గ్రౌండ్ మాట ఇలాగ తీశాడు వేరే సినిమా రెడ్ తర్వాత. ఈ సంవత్సరం ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు తమను, గత సినిమాలతో పోలితే యావరేజ్ బ్యాక్గ్రౌండ్. బట్ సాంగ్ అయితే ఉయ్యాలు ఇలాంటి సాంగ్ అయితే బాగా అనిపించింది అన్న సినిమాలో. ఇంకా అనిల్ రావు మంచి కథ, మంచి డైరెక్షన్, మంచి స్క్రీన్ ప్లే అనమాట. అన్ని విధాలుగా ఇంకో హిట్ డబుల్ ఆర్టీ కొట్టాడు మన అనిల్ రావు. చాలా బాగుంది, కాకపోతే బాలయ్య భిన్నంగా ఉంది సినిమా. చాలా చాలా అంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఫ్యామిలీస్ కదా బాగా కనెక్ట్ అవుతుంది. అసలైన దసరా విన్రా సినిమా మాత్రం 100-200 కోట్ల సినిమా.